హాయ్ అండి వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్ ఎలా ఉన్నారు ఈ రోజు నేను సొరకాయ మసాలా కర్రీ చేస్తున్నానండి ఈ కర్రీ కోసం మేము అప్పుడప్పటికి ఫ్రెష్గా మసాలాన్ని పేస్ట్ చేసుకుని వాడతాం చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం నేను ఒక ఏడు వందల గ్రాముల సొరకాయని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట సో అలాగే ఇప్పుడు మసాలా పేస్ట్ తయారు చేసుకోవాలి దానికోసము రెండు స్పూన్ల ఎండు కొబ్బరి తురుమును యాడ్ చేసుకుంటున్నాను సో అలాగే అందులోకి ఒక హాఫ్ కప్ వచ్చేసి వేయించుకున్న పొట్టు తీసిన పల్లీలని యాడ్ చేసుకున్నాను అలాగే ఇందులోకి పదమూడు నుంచి ఒక పదహైదు వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకున్నాను పొట్టు తీసి అలాగే రెండు ఇంచుల దాల్చిన చెక్క నాలుగైదు లవంగాలు అలాగే ఒక హాఫ్ స్పూన్ కారం అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ వచ్చేసి ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి సో అలాగే ఇందులోకి ముందుగానే నానబెట్టుకున్న చింతపండును ఒక స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను మీకు ఇందులో యాడ్ చేసుకోవడం ఇష్టం లేకపోతే డైరెక్ట్ కర్రీలోనే చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట సో ఇలాగ మెత్తగా పేస్ట్ చేసేసి పక్కన ఉంచుకోవాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక నాలుగు స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను సో ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి ఒక చిన్న స్పూను ఆవాలు అలాగే ఒక చిన్న స్పూను జీలకర్రని యాడ్ చేసుకున్నాను అనమాట అవి కొంచెం చిట్లిన తర్వాత అందులోకి వన్ కప్పు ఆనియన్ తరుగు తీసుకున్నాను అలాగే కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసి వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి రెండు రెండు మిర్చిని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఈ ఆనియన్ అనేవి కొంచెం ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతుంది మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇందులోకి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఈ సొరకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి సో మీలో ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది అలాగే వీడియోని లైక్ చేయండి సో ఇప్పుడు ఇలాగా ముక్కలు కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఒకటిన్నర స్పూన్ వచ్చేసి సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను మీరు ఇక్కడ సాల్ట్ అనేది మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి అలాగే నేను ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని సో ఈ ముక్కలన్నింటినీ బాగా కలుపుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఈ ముక్కలు అనేవి కాస్త బాగా ఫ్రై అవ్వాలన్నమాట సో ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి వన్ కప్ టొమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని వీటన్నింటినీ మూత పెట్టి కాసేపు మగ్గించుకుంటున్నాను అనమాట ఈ టొమాటో అనేది మెత్తగా మగ్గిపోవాలన్నమాట అప్పుడు ఈ కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది చూసారు ఇక్కడ టొమాటో అనేది చాలా మెత్తగా మగ్గిపోయిందనమాట సో ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలాని ఇందులోకి యాడ్ చేసుకోవాలి సో ఇలా అంతా యాడ్ చేసేసి ఒకసారి బాగా ఇదిన్ని మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ మసాలా అనేది ముక్కలకి అన్నింటికి పట్టేటట్లు సో ఇలా కాసేపు ఈ మసాలాని ఫ్రై చేసిన తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా అదే మిక్సీ గిన్నెలో కొంచెం వాటర్ వేసేసి కలిపేసుకొని ఇందులోనే యాడ్ చేసేసుకోవచ్చు సో ఇలా ఉడకాలన్నమాట ఉడికినప్పుడు మసాలాలో ఉన్న పచ్చివాసన అంతా వెళ్ళిపోతుంది అనమాట సో ఇలాగా బాగా మగ్గుతుంది కొంచెం మసాలా అనేది ఈ టైంలో మనం ఆ మిక్సీ కడిగిన వాటర్ కూడా ఇందులోనే వేసేసుకొని అలాగే మన కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ అంటే నేను ఇక్కడ ఒక టూ కప్స్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఒకసారి బాగా కలుపుకోవాలి సో ఇలా కలుపుకున్నప్పుడు మనకు ఆ కన్సిస్టెన్సీ అనేది తెలుస్తుంది అనమాట సో ఈ కన్సిస్టెన్సీ సరిపోదండి ఇంకొంచెం చిక్కగానే ఉంది కాబట్టి ఇంకొక వన్ కప్ వాటర్ అనేది నేను యాడ్ చేసుకున్నాను సో ఇప్పుడు చూసినట్లయితే మనకి సరిపోతుందనమాట సో ఎందుకు ఇంత పల్చగా ఉండాలి అంటే ఇందులో మనం పల్లీలు యాడ్ చేసాం కదా ఉడికే కొద్దీ ఇది దగ్గరగా అయిపోతుంది అనమాట చిక్కబడిపోతుంది చిక్కబడినప్పుడు కింద అడుగు పట్టేసి మాడు వాసన వస్తుందన్నమాట కాబట్టి మనం కొంచెం పల్చగా చేసుకుంటేనే బాగుంటుంది సో ఇలా చేసిన తర్వాత ఇక్కడ సాల్ట్ చెక్ చేసుకోవాలి నాకు నేను వేసిన సాల్ట్ సరిపోలేదు కాబట్టి మళ్ళీ కొంచెం యాడ్ చేసుకొని కలుపుకున్నాను సో ఇప్పుడు ఈ టైంలో మనం మూత పెట్టేసి దాన్ని సిమ్లో కానీ లేదంటే మీడియం ఫ్లేమ్లో కానీ ఉంచేసి ఒక పది నిమిషాలు ఉడికించుకున్నట్లయితే మనకి ఈ సొరకాయ ముక్కలు అనేవి చాలా మెత్తగా ఉడికిపోతాయి అన్నమాట సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు చూసారా ఎంత మెత్తగా ఉడికిపోయాయో నేను లేత సొరకాయ తీసుకున్నాను సో ఈ కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట సో ఇప్పుడు లాస్ట్లో మనం కొత్తిమీర అనేది యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని సో దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు అనమాట ఈ సొరకాయ కర్రీ అన్నంలో కానీ చపాతీల్లో కానీ ఎక్స్పెషల్లీ దోశలోకి సంగట్లోకి కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు కానీ నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే ఎలా కుదిరిందో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్